ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాన్ని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను గుడ్ల వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. ఈరోజు కాదు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014 to 2019 కూడా ఇలాగ చాలామంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. అమ్మా, మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే అని, కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం. నిజంగానే కెమెరాలు లేవా, ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది. ఫేక్ న్యూసే కావాలి అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే, ఎందుకంటే 300 వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు. కాబట్టి అంతా కల్పితమని, ఇది అయ్యుండకపోవచ్చు అన్నది మా భావన. పర్సనల్గా ఏ అమ్మాయి అయినా ఏ మహిళ అయినా ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళినా ఒక బాత్రూంలో వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని. అలాంటిది ఒక కెమెరా ఉంటుందని దాన్ని ఇంతమంది హాస్టల్లో ఉండి కూడా ఒకరు కూడా దాన్ని నోటీస్ చేస్తుండరు అని నేను అనుకోను. ఒకవేళ షవర్ లోపల ఇన్విజువల్గా పెట్టినా షవర్లో నీళ్లు పడినప్పుడు అది బ్లర్ అయిపోతుంది, అది సాధ్యం కాకపోవచ్చు. ఇవన్నీ ఆలోచన చేసి అది ఫేక్ న్యూస్ మాత్రమే అనే నిర్ధారణకు మేము వచ్చాం. ఒకవేళ అది కాదు నిజమే అని మీలో ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ విల్లింగ్ టు ఫైట్ టు ఎనీ లెన్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దిస్ గర్ల్స్ టు డూ జస్టిస్ టు దెమ్.
సజ్జన్ సింహాల పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పైన, సజ్జల రామకృష్ణ రెడ్డి పైన, ఇప్పుడు ఐపీఎస్ అధికారుల పైన కూడా పాత్ర ఉందని వాంగ్మూలం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఒక మహిళగా ఏం చెప్పారు ఈ కేసు? ఒక మహిళ కాదాంబరి అన్న ఆవిడ ఒక మహిళ. నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని, తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది, ఇది అన్యాయమే కాదు, ఇది వికెట్, ఇది క్రూవల్. నన్నే గనక తనొచ్చి సాయం చేయమని కోరమంటే, కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం అని మై పర్సనల్ కెపాసిటీ. ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు, మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాల్కు సాయం చేయబోయారా? సజ్జన్ జిందాల్కు మీకు ఉన్న సాహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు. మరి మీ ఫ్రెండును కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే, తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి. ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా? ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి.